కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ శశాంక మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి పరిశీలించారు. కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డు స్టేడియం రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను కలెక్టర్ శశాంక మేయర్తో కలిసి పర్యవేక్షించారు. వర్షాకాలం సీజన్ కారణంగా పనులకు అవాంతరాలు ఏర్పడకుండా ప్రస్తుతం నడుస్తున్న పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. అర్థహారంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 14 లక్షల మొక్కలు నాటాలని, అందుకు అవసరమైన స్థలాలు గుర్తించాలని అనంతరం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషన్ వల్లూరి క్రాంతి తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే మీ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే 32 లక్షలు అని చూపించుకోవడం వల్ల మీరు ఈ శాఖల వారిని వాళ్ళకు టార్గెట్ చేసుకుని మీరు జీలో పెడతారు. పిసిసి మీరు ప్లాన్ చేయాల్సింది శ్రీనివాస్, మీరు మీ వైపు నుంచి చెప్పాల్సింది 36,000 మీకు మూడు రాజీవ్ రహదారికి ఎన్ని పడతాయి చెక్ చేసుకోండి. ఆర్ఎండ్కి 42,000 చిల్లరు అని చెప్పినారు, ఒక 50,000 అనుకోని లెక్కేసుకోండి. అండ్ ఎన్ఎస్కి ఎన్ని పడితే అన్నది లెక్కేసుకోండి. సో దీంట్లో ఆర్ఎండ్కి బ్యాలెన్స్ డిఆర్డిఓ నుంచి టైఅప్ చేద్దాం, డిఆర్డిఓ నర్సరీస్ నుంచి. బట్ ఇక్కడ మీరు రాజీవ్ రహదారి ఎన్హెచ్ మాత్రం కంప్లీట్లీ మీరే చూసుకోవాలి. ఓకే సారీ, మీ ఎస్టిమేట్ కూడా మీరే ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ అది చెక్ చేసి చెప్పండి ఎన్ని పడతాయి వాళ్ళకు మొక్కలు అని చెప్పేసి. ఆర్ఎండ్ఇది ఎక్కడెక్కడ మీరు ఇస్తారు అన్నది మనము రాసుకుంటే మిగతాది ఆ పర్టికులర్ విలేజెస్ కి సంబంధించిన వాటి నుంచి టైప్ చేయాల్సి వస్తుంది, లేకపోతే కొద్దిగా పక్క విలేజ్ నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్లానింగ్ కంప్లీట్ చేయండి 2 డేస్. మీరు చెప్పాల్సింది టీఆర్డిఓ గారికి ఆర్ఎండ్ఇలో ఉన్న 42,000 లిస్ట్ మీకు ఇస్తారు, ఎక్కడెక్కడ 42,000 కావాలి అన్నది. దీంతో మీ నర్సరీస్ నుంచి సే ఒక 10,000 15,000 మీరు ఆ 36,000 10,000 15,000 ఆర్ఎండ్ఇకి ఇస్తున్నారు అనుకోండి, అది ఏ రోడ్ కవర్ చేస్తారో చెప్తే మిగతా రోడ్స్ ఆయన కవర్ చేస్తారు. ఓకే, అది మాత్రం చెప్పాలి. ఓకే,